జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అమ్మా బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ ఆరోగ్యాలు జాగ్రత్త. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనకు మన కుటుంబానికి దేవుడు తప్ప మరొకరు దిక్కు లేదని చెప్పగలుగుతున్నాను. ధనం కానీ బలం కానీ కులం కానీ మన దాయలేదు, కాయలేదు, కాపాడలేదు. కానీ నా దేవుడు ఒక్కడే అనుక్షణము నేను నన్ను కూడా దాచి కాపాడగలిగిన సర్వశక్తివంతమైన దేవుడని నేను చెప్పగలుగుచున్నాను. దయచేసి నిత్యము కూడా ప్రభుతో గడపాలి. నీ కుటుంబం అంతా కూడా ప్రభులో ఉండాలని ప్రేమతో మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. రండి మనమందరం కూడా ఈరోజు దేవుని మాట మీ కొరకు, ఈరోజు దేవుని మాట మీ కొరకు ప్రభులు వారు ఏం మాట్లాడుతున్నారు అంటే, యెషయా గ్రంథము ఆ 9:6 బలవంతుడైన దేవుడు అని ఉంది ఇక్కడ. బలవంతుడైన దేవుడు ఎవరండి? మన దేవుడు బలవంతుడైన దేవుడు, బలం కలిగిన దేవుడు మాట. అంటే నీకు నాకు మనకు ఆయన బలాన్ని ఇస్తూ ఉంటూ ఉంటాడు. కనుక బలమిచ్చే దేవుడు ఈయన. బలహీనులమైన మనకు బలం ఇవ్వగలిగిన దేవుడు ఈయన. యెషయా గ్రంథం 40:29 ఈ మాట రాయపడి ఉంది, సొమ్ము సిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. ఎవరిస్తాడు? ఎవరైతే సొమ్ము సిల్లిపోయి ఉన్నావో, అంటే అన్ని విషయాల్లో కుప్పకూలిపోయావు, కుటుంబంలో శోధనలు, అలాగనే వ్యాపారములో, ఉద్యోగములో, అన్ని విషయాల్లో సొమ్ము సిల్లిపోయి ఉన్నావు, దిక్కులేని తోచలేని పరిస్థితి, ఎటుకి ఎటు చూసినా సహాయం అందలేని పరిస్థితి, బంధువుల దగ్గర నుంచి కానీ, మిత్రుల దగ్గర నుంచి కానీ, ఇరుగు పొరుగుల దగ్గర నుంచి కానీ, నీ కలిగి ఉన్న వారందరి పక్షాన ఎక్కడా కూడా బలము దొరకలేని సమయం అది, సహాయము దొరకలేని సొమ్ము సిల్లిపోయిన పరిస్థితి ఎదురవుతున్న వేళలో నా దేవుడు నీతో మాట్లాడుతున్న బలమిచ్చువాడు ఆయన. బలవంతుడైన దేవుడు బలమిస్తాడంట. సొమ్ము సిల్లిపోయిన నీకు, సతిగులు పడిపోయిన నీకు, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ చేయించిన పనుల్లో ప్రయాణాల్లో నువ్వు సొమ్ము సిల్లిపోయావు ఎందుకు? అయితే ప్రభులు వారు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు, సొమ్ము సిల్లువానికి బలమిచ్చువాడు ఆయన. ఏ విషయంలో నువ్వు ఏ విషయంలో కుంగిపోయావో, ఏ విషయంలో కుమిలిపోతున్నావో, ఏ విషయంలో కుషించిపోతున్నావో, రండి అమ్మ బాబు, ఈ దేవుడు తప్పకుండా నీకు నాకు మేలు చేయగలిగిన దేవుడని మనం చూసుకుంటున్నాను. ఈ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేయగలిగిన దేవుడని మనం చూసుకుంటున్నాను. ఈ దేవుడు మనం తప్పకుండా ఆదుకునే దేవుడని మనం చూసుకుంటున్నాను. ఈయన బలమిస్తూ ఉంటాడు. ఏ విషయంలో నువ్వు సొమ్ము సిల్లిపోయావో, ఏ విషయంలో నువ్వు బలహీనమైపోయావో, ఏ విషయంలో నువ్వు కురుంగిపోతున్నావో, ఏ విషయంలో కుమిలిపోతున్నావో, ఇదిగో బలమైన దేవుడుని నీ కొరకు ప్రభు అంటున్నాడు. అమ్మా ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరైతే వ్యాధులతో బాధతో ఇరిగిపోయి నలిగిపోయి కుమిలిపోయి కురుంగిపోయి కుషించిపోతున్నావో, ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. సొమ్ము సిల్లువానికి బలమిచ్చువాడు నేనైనా, కురుంగిన వారిని బలపరచగలిగిన దేవుడాయన, కుమిలిపోతున్న వారిని బలపరచగలిగిన దేవుడాయనని ప్రేమతో నీకు మనం చేసుకుంటున్నాను. దేవుని వాక్యం విధంగా తెలియజేస్తూ ఉంది. 29 మీ కొరకు మరొకసారి చదువుతున్నాను, సొమ్ముసులు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడును ఆయనే. ఈ బలమిచ్చేవాడు శక్తిహీనులకంట, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగించగల బలమిచ్చి అభివృద్ధితో నింపగలిగిన దేవుడు, ఆరోగ్యముతో నింపగలిగిన దేవుడు, ఆయుస్సుతో నింపగలిగిన దేవుడు. ఈ నిన్ను వెంటాడుతున్న ప్రతి బలహీనత, నేను వెంటాడుతున్న ప్రతి భయము, నేను వెంటాడుతున్న ప్రతి శోధన నుంచి విడిపించి బలాభివృద్ధినివ్వగలిగిన దేవుడు అట్టి దేవుడు. ఈరోజు నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు, అమ్మా బాబు ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు కుమిలిపోతున్నావు, దయచేసి కృంగిపోతున్నా నీవు, కుమిలిపోతున్నా నీకు. ప్రభులు వారు అంటున్నాడు, ఈయన అంటున్నాడు, ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగించగలిగిన దేవుడు. ఏ విషయంలో నువ్వు శక్తిహీనుడు అయిపోయావు, ఎందువలన నువ్వు శక్తిహీనుడు అయిపోయావు, ఎందువలన లేవలేని పరిస్థితి ఎదురవుతుంది, ఎందువలన నువ్వు నడవలేకపోతున్నావు, ఎందువలన దేవుళ్ళు నడవలేకపోతున్నావు, నిలవలేకపోతున్నావు,
ఎందువలన దేవుడితో గడపలేకపోతున్నావు శక్తిహీనుడవైపోయావు నీవు అయితే ప్రభువు వారు నీతో మాట్లాడుతున్నారు ఒకవేళ నీవు ఆయనను కోరుకోగలిగితే ఒకవేళ నువ్వు ఆయన ఆహ్వానించగలిగితే ఆయన నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు ఆయన నువ్వు ఆయన ఆహ్వానిస్తే చాలు యేసు నువ్వు నాకు కావాలి అంటే ఆయన అంటున్నాడు శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగించగలిగిన దేవుడు నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నీకున్న వ్యాధిని నీకున్న బలము నీకున్న బలహీనత నీకున్న భయము నీకున్న బెంగ నీకున్న బాధ నుంచి విడిపించి తప్పించగలిగిన దేవుడైన అట్టి దేవుణ్ణి నీ కొరకు మనం చేసుకుంటున్నా నేను బలవంతుడైన దేవుడైన ఈయనకి మించిన బలము ఈ ప్రపంచములో భూమి కింద ఆకాశం కింద భూపైన ఇట్లాంటి శక్తివంతుడు ఎవడు లేడు అని చెప్పగలుగుతున్నాను ఈ శక్తివంతమైన దేవుడు నీకు శక్తిని ఇవ్వడానికి పిలుస్తున్నాడు నీ కుటుంబాన్ని బలపరచడానికి పిలుస్తున్నాడు నీ కలిగి ఉన్న వారిని బలపరచడానికి నీ సంఘానికి బలపరచడానికి ఈ దేవుడు నీకు కావాలని మనం చేసుకుంటూ ఉన్నాను ఎవరు కావాలి నీకు కనుక దేవుని బిడ్డలారా ఈ దేవుడు నువ్వు కోరుకోగలిగితే ఈ దేవుడు నువ్వు ఆరాధించగలిగితే ఈ దేవుడిని వెతకగలిగితే ఈ దేవుడితో నువ్వు గడపగలిగితే ఈ దేవుడిలో నువ్వు నిలవగలిగితే ఈ దేవుడు నువ్వు ఆశపడగలిగితే ఈ దేవుడు నువ్వు ప్రేమించగలిగితే ఇది అంటూ ఉన్నాడు ఇక్కడ యెషయా గ్రంథంలో మరొక మాట మీ కొరకు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను యెషయా గ్రంథము 40:31 అంటున్నాడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పై పైకి ఎగురుదురు అలయక పరిగెడుదురు సొమ్ము సిల్లక నడిచిపోవుదురు ఎవరంట యెహోవా కొరకు ఎదురు చూడాలి అంట చాలా మంది ఎదురు చూస్తారు ఆశీర్వాదం లేదు అభివృద్ధి లేదు ఆనందం లేదు అంటే ఎందుకు పాస్టర్ గారు ఇలాగ ఉంటారు కారణం ఏంటంటే మనలోనే లోపం మనసంతా కూడా లోకం మీద పాపం మీద పెట్టుకుని దేవుని వైపు చూస్తుంటాం యూ విల్ నాట్ గెట్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్ ఎందుకో తెలుసా నువ్వు లోకమే కావాలి నీకు పాపమే కావాలి కానీ నీ మనసు నీ తలపులు నీ కోరికలు నీ పాపము ఊరుకునే ప్రజల కోసం నువ్వు ఏం చూస్తున్నావు అంటే దేవుడి వైపు చూస్తున్నావు కనుక ఆయన ఆయన వేషులు క్షమిస్తాడేమో కానీ వేషధారులు మాత్రం ఎన్నడూ క్షమించే దేవుడు కాదు కానీ ఆయన అంటాడు ఎవడైతే ఆయన పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను వేదికి ఎడల తప్పకుండా నీకు బలమిచ్చి శక్తినిచ్చి పక్షరాజు వల రెక్కల చాచి పైకి ఎగురునట్లుగా ఆశీర్వాదములో ఆనందములో ఆరోగ్యములో పై పైకి నువ్వు వర్ధిల్లాలనేది నా దేవుడు ఉద్దేశం అట్టి స్థితిలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు అట్టి సహాయం నీకు అందించబోతున్నాడు ఈ దేవుడు నీకు కావాలని మనం చేసుకుంటున్నాను ఈ దేవుడిని వెతకాలని మనం చేసుకుంటున్నాను ఈ దేవుడితో నువ్వు గడపాలని మనం చేసుకుంటున్నాను ఈ దేవుణ్ణి కావాలి కనుక ఆశతో దహ ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో నీ ప్రాణము దేహము ఆత్మతో నీ ప్రాణాత్మ దేహముతో ప్రభు దగ్గరను ఆయన ఆరాధించగలిగితే నువ్వు ఎదగలిగితే నీ కుటుంబం నీవు నీ సంఘము కూడా మనమందరం ఏక మనసుతో ఏకాత్మతో కలిగి ప్రభును కోరుకోగలిగితే పరిశుద్ధాత్మ తండ్రి నీవు నాకు కావాలి అంటే ఆయన తప్పకుండా నీకు నాకు బలమునివ్వగలిగిన శక్తినివ్వగలిగిన దేవుడు ఆయన నువ్వు ఆయన కోరుకుంటే చాలు ఆయన అంటున్నా ఎఫెసులకు రాసిన పత్రిక 6:10 నీ కొరకు నేను చదువుతున్నాను తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి బలవంతుడైన దేవుడిని ఏం కోరుకుంటున్నాడంటే నీవు దేవుని శక్తి చేత బలవంతులు కావాలని కోరుకుంటున్నాడు ఏ కనుక దేవుని బిడ్డలారా మనకు బలము కావాలి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే యేసు క్రీస్తులో ఉంటుందని మనం చేసుకుంటున్నాం బలమిచ్చే దేవుడైనా నీకు నీ కుటుంబానికి బలమిచ్చే దేవుడైనా ఆయన ఆయన దగ్గర తప్ప ఈ లోకంలో ఎక్కడ వెతికినా నీకు బలం దొరకదు ఎక్కడికి వెళ్ళిన ఆరోగ్యం దొరకదు ఎక్కడికి వెళ్ళిన ఆయుస్సు దొరకదు ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదము దొరకదు నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నా యేసు అని చెప్పగలుగుతున్నాను అట్లా చెప్తున్నాడు క్లియర్గా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండి దేవుని వద్ద మాత్రమే బలవంతులు కాగలవరని మనం చేసుకుంటున్నాం నీకు బలం కావాలంటే దేవుని వాక్యం చెప్తుంది బలమిచ్చువాడు నా దేవుడు నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ఆయన ఆయన దగ్గరకు వస్తే నీకు బలం ఇస్తూ ఉంటాడు ఎందుకు ఈ బలం అనుకుంటామేమో చాలా మందికి కూడా
బలము ఎందుకు అంటే గ్రంథ 11వ వచనంలో మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. కనుక ఎవరైతే అపవాది తంత్రాలు పెడుతుందో ఆశ్రదము లేకుండా ఆనందం లేకుండా ఆరోగ్యం లేకుండా శాంతి లేకుండా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా నలుగుపోతూ కుమిలిపోతూ కృంగిపోతున్నావు. అపవాదిని నువ్వు కుంగదీస్తుంది. దయచేసి దేవుని దగ్గరికి రండి. దేవుడు ప్రతిమాలుకోండి. అయినట్టుగా యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడండి, నా నామమును నీవు నన్నేం అడిగినా నేను ఇస్తాను అంటున్నాడు ఆయన. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి యేసు నాకు నీవే దిక్కు నాయన, నీవే నీ తప్పయ్యే దేవుడు లేడు నాయన, నీవే నా రక్షకుడు నాయన, నువ్వు నాకు సహాయం చేసే దేవుడు అని ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు అడిగితే ఆయన అంటున్నాడు, తప్పకుండా నీకు బలాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడు నీకు దేవుడు కావాలి, ఆ దేవుడు నీకు రక్షకుడు కావాలి, ఆ దేవుడు నీకు నీ కుటుంబానికి ఆశ్రయ దుర్గము కావాలని ప్రేమతో నీకు మనం చేసుకుంటున్నాను. ఈ దేవుడితో నడవటానికి, దేవుడితో గడపటానికి, దేవుణ్ణి నీవు ఈ దేవుడితో జీవించటానికి నువ్వు సిద్ధపడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తప్పకుండా బలపరిచి ఆయన సాక్షులు ఎత్తుపట్టుకునే దేవుడని మనం చేసుకుంటున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మీరు బలవంతుడైన దేవుడు నాయన, బలహీనులమైన మేము ఒట్టివారునైనా, నీతి మీద పొడగ లాంటి మా జీవితాలు గాలిలో కలిసిపోయి ఆవిరు లాంటి మా బ్రతుకులు బలమిచ్చే దేవుడు నీవు నాయన, బాగు చేయగలిగిన దేవుడు నీవు నాయన, ఆయుస్ ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆదుకునే దేవుడు, అద్భుతం చేసే దేవుడు మీరు తప్ప ఎవరు లేరు. యేసు మీరు కావాలి, మీరు కావాలి, మీరు కావాలి. ప్రభు మీరు కృప కలిగిన దేవుడని, నమ్మదగిన దేవుడని మీరు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు ప్రభు. ఈరోజు బలవంతుడైన దేవుడని మాతో మాట్లాడుతున్నారు. బలహీనులైన బలహీనులను బలపరచగలిగిన దేవుడు నీవు నాయన, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగిస్తానని నీవు మాట్లాడుతున్నారు. ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా, ఎంతమంది అయితే ప్రభు ఈ టీవీ ద్వారా నీ వాక్యం వింటున్నారు, యేసు నామములో బలహీనమైన వారిని మీరు బలపరచండి నాయన, నీ శక్తితో నింపండి ప్రభు, నీ యొక్క కృపను బిడ్డలతో నాయన నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను యేసయ్య. అయ్యా మీరే మీరే ప్రభా, అనేక మంది ప్రభా ఈ కరోనా వైరస్ వల్ల బలహీనులైపోయి నాయన, బలహీనులైపోయి ఉన్నారు ప్రభా, భయపడిపోతూ ఉన్నారు నాయన, ఆందోళన చెందుతున్నారు. వారిని మీరే బాగు చేయగలిగిన దేవుడు, వారి పట్ల అద్భుతం చేయగలిగిన దేవుడు, వారిని స్వస్థపరచగలిగిన దేవుడు యేసు క్రీస్తు నామములో కరోనా వైరస్ నుంచి విడిపించండి. కరోనా వైరస్ నుంచి తప్పించగలిగిన దేవుడు మీరు నాయన, కరోనా వైరస్ యేసు నామములో కాల్చగలిగిన సర్వశక్తివంతమైన దేవుడు నాయన. మా దేశంలో, మా తెలుగు రాష్ట్రాల్లో ప్రభా, మా జిల్లాలో, మా మండలంలో, మా గ్రామంలో, మా ప్రాంతంలో యేసు నామములో కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోవును గాక, తులైమైపోవును గాక. అయ్యో గొప్ప కార్యం మీరు జరిగించండి యేసయ్య. మీ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఇజ్రాయేల్ దేశమునకు సరైనా మీరే జయమిచ్చి ఇజ్రాయేల్ పక్షమును మీరు ఉండండి ప్రభా. యెరూషలేమును కాపాడండి నాయన, యెరూషలేమును భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. మీరొక్కరే సమాధానకర్త అయిన దేవుడు మీరు నాయన, మీరొక్కరే సమాధానం మీరు దయ చూపించి నెమ్మదిచ్చి శాంతి ఇవ్వగలిగిన గొప్ప దేవుడు నీవు నాయన. మీరు బలవంతుడైన దేవుడు నాయన, నీ బిడ్డలు బలపరచగలిగిన దేవుడు నాయన, నీ బిడ్డలు ధైర్యపరచగలిగిన దేవుడు నీవు నాయన. మీకే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ, ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారు వారందరి జీవితాల్లో ఇప్పుడే బలమైన కార్యం జరిగించండి. నీ శక్తిని వారి మీదకి విడుదల చేస్తున్నాను యేసు శక్తివంతమైన నామములో. నూతన మనం, నూతన శక్తి, నూతన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయ చూపిస్తారని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దైవాశిష్యులు దయచేసి ఇట్లు పాస్టర్ జోసెఫ్ పెట్లయ్యమ్మవారు